వార్తలకు పునఃస్వాగతం. దీపావళి అంటే దీపాల వరుస, పటాకుల మోతలు, కాకరపూల కాంతులు, భూచక్రాల వెలుగులు, చిచ్చుబుడ్ల జిలుగులు పసందైన పిండి వంటలే కాదు. పిల్లల అల్లరి, పిల్లల్లా మారే పెద్దలు, కేరింతలు, తుల్లింతలు కలగలిసిన పండుగ. వెలుగుపూల వేడుక, చీకట్లను పారదోలి వెలుగులను నింపే దివ్యల పండుగ దీపావళి నేడు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం. దీనిపై మరిన్ని వివరాలు. వెలుగుల పండుగగా భావించే దీపావళిని నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. అమావాస్య రోజున వచ్చే దీపావళి రోజున ఈ ఉదయాన్నే స్నానం ఆచరించి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఇళ్లలోనూ లక్ష్మీదేవి పూజలు చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను తయారు చేసి ప్రసాదంగా పంచుతారు. ఈ పండుగకు టపాసులు సాయంత్రం వేళ ఎంత ముఖ్యమో, తీపి చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఇంటిలో మిఠాయిలు తింటారు. తమకు తమ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ ఉదయాన్నే లేచి తలారా స్నానమాచరించి శుద్ధిగా వంటలు చేసి లక్ష్మీదేవికి సమర్పించుకుంటారు. రాక్షసుడు నరకాసురుడిని సత్యభామ వధించిన రోజు కావడంతో అందరూ ఆనందంగా ఈ పండుగ చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఇంటిల్లిపాది ఒకచోట చేరి వేడుకగా ఈ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దీపావళి అంటేనే చిన్నారుల నుంచి పెద్దల వరకు తెలియని హుషారు. అందుకే దీపావళికి ఉన్న ప్రత్యేకత మరే పండుగకు ఉండదు. పండుగకు కొత్త అల్లుళ్ళు రావడంతో ఇల్లు కలకలలాడుతూ ఉంటాయి. ఇక సాయంత్రం అయ్యేసరికి వెలుగులు నిండిపోయేలా ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు. టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. బాణసంచా కాలుస్తూ కుటుంబ సభ్యులందరూ ఆనందంతో గడుపుతారు. దీపావళి అంటే సత్యభామ నరకాసురుణ్ణి వధించిన రోజు కావడంతో రాక్షస సంహారం జరిగిందని భావించి పూర్వకాలం నుంచి దీపావళిని ఘనంగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈరోజు కూడా దేశమంతా వెలుగులతో నిండిపోతుంది. వ్యాపారులు ఇది తమ తొలి సంవత్సరంగా భావించి దుకాణాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పటాకులు లేకుంటే పండుగ సంబరమే లేదని చాలామంది భావిస్తారు. అలాంటి వారి కోసమే ఈకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటితో పర్యావరణ రహిత దీపావళి ఆనందమే కాదు, ఆరోగ్యం కూడా. ప్రమాదకరమైన రసాయనాలతో నిండిన పటాకులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. వాటి పొగ వల్ల ఊపిరితిత్తుల సమస్య, విపరీతమైన శబ్దాలతో చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. పర్యావరణానికి హాని కలిగించే పటాకులకు నోచెప్పి దీపాలంకరణలతో ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ను కూడా చాలా తక్కువగా వినియోగిస్తూ పండుగ జరుపుకోవాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.